మాధవ్ మీద మీరు యాక్షన్ తీసుకొని ఈ కారణంతో గాని మీరు యాక్షన్ తీసుకుంటే సగానికి సగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా సభ్యుల మీద యాక్షన్ తీసుకుంటా తీసుకునే పరిస్థితి వస్తుందని అంటున్నారు సజ్జల గారు ధైర్యంగా చెప్పండి ఎంతమంది తాలూకా ఇంకా వీడియోలు ఈ రాష్ట్రం చూడాల్సినటువంటి దౌర్భాగ్యం ఉందో మీరు ఒక్కసారి తెలియజేయండి ఎంతమంది తాలూకా చెత్త ఆడియో క్లిప్పులు వినాలో ఒక్కసారి బయట పెట్టండి ఎందుకంటే ఇది కేవలం మాధవ్ గారి తాలూకా ఇష్యూ కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎలక్షన్ల ముందే మనం చూసాం ఎఫిడవిట్లు ఫిల్ చేసినప్పుడే ఎంతమంది తాలూకా సభ్యుల మీద మహిళల మీద రేప్ కేసులు ఉంటూ మహిళల మీద అత్యాచారాల తాలూకా కేసులు ఉంటూ చాలా మంది ఎఫిడవిట్లో మనం చూసాం అయినా ఈ రోజు దానికి సపోర్టివ్ గా ఇన్సిడెంట్స్ జరుగుతున్న తర్వాత కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేకపోతున్నారు అంటే ఎంకరేజ్ చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆనందిస్తున్నారు మా తాలూకా సభ్యులు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అహో ఓహో అన్నట్టుగా బ్రహ్మాండం అన్నట్టుగా ఈ రోజు వాళ్ళందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు తప్పితే సమాజంలో దాని తాలూకా విలువలు ఏ రకంగా దిగజారుతున్నారు అన్నటువంటి ఆలోచన ఒక్కరికి కూడా ఈ రోజు ఏ ఒక్కరికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనిపించట్లేదు అందుకని మా బాధ్యత కింద ఒక పార్లమెంట్ సభ్యుడు అటువంటి వీడియోలో ఈరోజు ఒక వీడియోలో బయటకు వచ్చాడనంటే అది మా అందరికీ కూడా సిగ్గుచేటు కాదండి మేము కూడా పార్లమెంట్ సభ్యులమే కదా రేపు ప్రజలు మీరందరూ కూడా ఇంతేనని ప్రశ్నిస్తే మాకెంత అవమానకరంగా ఉంటుందండి మాకు కూడా విలువలు ఉన్నాయి కదా మాకు కూడా ఒక బాధ్యత ఉంది కదా ఆ బాధ్యతతోనే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారికి మాధవ్ మీద మేము కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది నిన్ననే మేము కలిసాం పూర్తిగా వివరించాం ఒక పక్కన వీడియో గురించి మాట్లాడాలంటే మాకే సిగ్గుగా ఉంది కానీ మహిళల గురించి పార్లమెంట్ తాలూకా గౌరవం గురించి ఒక పార్లమెంట్ తాలూకా డిగ్నిటీ డెకరం గురించి అది కాపాడాల్సినటువంటి బాధ్యత సాటి ఎంపీలుగా మా మీద ఉంది అలాగే దానికి కస్టోడియన్ కింద లోక్సభ స్పీకర్ గారికి కూడా ఉందని చెప్పి ఆలోచనతో ఆయనకి ప్రత్యేకంగా ఒక లేఖ రాసి కూడా మేము ఇచ్చాం ఆ వీడియోని వెరిఫై చేసి భవిష్యత్తులో ఎటువంటి పార్లమెంట్ సభ్యుడు కూడా ఆ రకమైనటువంటి కార్యక్రమాలకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను సూటిగా డిమాండ్ చేయడం జరిగింది స్పీకర్ గారికి మేము కలిసాం నిన్న స్పెషల్ గా అపాయింట్మెంట్ తీసుకొని ఆయనకి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఏ రకంగా ఇటువంటి వీడియోలు బయటకు వచ్చినప్పుడు పార్లమెంట్ మీద పార్లమెంట్ సభ్యుల మీద ప్రజలకు ఉండేటటువంటి నమ్మకం ఏ రకంగా దిగజారిపోతుందో అది ఒక్కసారి వివరించి మరి ఇటువంటి చర్యలు గాని ఇప్పుడు మనం తీసుకోకపోతే భవిష్యత్తులో ఏ ఒక్కరు ఎటువంటి వీడియోలు రిలీజ్ చేస్తూ మరి పార్లమెంట్ తాలూకా గౌరవాన్ని దిగజారుస్తారో అనే ఆలోచనతోని ఆయనకి దీని మీద చర్యలు తీసుకోమని మేము ఇచ్చాం రేపు కూడా అవకాశం ఉంటే విమెన్ కమిషన్ కూడా ఖచ్చితంగా ఈ యొక్క ఇష్యూని రైజ్ చేసి వాళ్ళు కూడా మేము రిప్రజెంట్ చేస్తాం దీంతో విడిచిపెట్టేది లేదు ఎందుకనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రం ప్లేటు ఫిరాయించి ముందుగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి ఈరోజు మళ్ళీ అదే మాధవ్కి సపోర్టివ్ గా ప్రతి ఒక్కరు కూడా కాపాడుకునే పరిస్థితి ఏర్పడింది ఇది ముమ్మాటిగా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆలోచనే ఆయనకి ఎప్పుడు రాజకీయమే ముఖ్యం తప్పితే ప్రజలు గాని ముఖ్యంగా మహిళల తాలూకా సంరక్షణ గాని అది ప్రయారిటీ కానే కాదనేది మళ్ళీ మళ్ళీ ఇష్యూలో కూడా ప్రూవ్ అవుతుంది ఇందులో ముఖ్యంగా ఆలోచించాల్సినటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు రాష్ట్ర మహిళలకి నేను ఆలోచించమంటున్నాను ఒకసారి రేపు కూడా సభ్య సమాజంలో ఎవరైనా సరే మీతో పాటు అలాంటి వీడియోల్లో పాల్పడితే రేపు కూడా ఈ రకంగానే డైల్యూట్ చేస్తారు తప్పితే యాక్షన్ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకోరు ఎందుకనంటే ఒక ఎంపీ మీద చర్యలు తీసుకున్నప్పుడు ఒక సామాన్యుడికి ఏ రకంగా న్యాయం జరుగుతుంది అనేది రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది దానికోసం తెలుగుదేశం పార్టీ తరఫున మేము పోరాటం చేస్తాం స్పీకర్ గారు కూడా నిన్న కలిసిన తర్వాత ఆయన కూడా దీని మీద వెరిఫై చేయించి దీని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి కూడా మాట చెప్పడం జరిగింది కాబట్టి మేము కూడా కేవలం స్పీకర్ గారికి మేము ఇచ్చాం అవసరమైతే దీనికి ప్రివిలేజ్ కమిటీకి కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం
ఎందుకంటే ఇది కేవలం ఒక్క ఎంపీ తాలూకా ప్రైవేట్ ఇండివిజువల్ ఇష్యూ కాదు చూసేవాడు ఏ కోణంతో చూస్తాడు ఒక పార్లమెంట్ సభ్యుడే ఈ రకంగా ప్రవర్తిస్తుంటే ఏ మిగతా పార్లమెంట్ సభ్యులు కూడా ఇంతేనేమో అసలు పార్లమెంట్ లో మనం నమ్మాలా లేదా ఈ రకమైనటువంటి వ్యవహారాలు చేస్తున్నారన్న అనుమానం రాష్ట్ర ప్రజలకే కాదు దేశ ప్రజలందరికీ వస్తుంది కదా ప్రతి ఒక్క దగ్గర నుంచి ఎంపీలు ఎన్నుకుంటున్నారు మరి ఆ రకంగా ప్రతి ఎంపీ మీద కూడా ఒక బాధ్యత ఉంది ఆ డిగ్నిటీని డెకరేట్లీ కాపాడాలి అందుకనే ఆ బాధ్యతనే మేము స్పీకర్ గారికి కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం ఆయన లేఖ ద్వారా ఏమంటే లేఖ ద్వారానే మేము ఇచ్చాం ఆయన ఖచ్చితంగా వెరిఫై చేసి దాన్ని ముందుకు నడిపిస్తామని కూడా చెప్పడం జరిగింది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా ఢిల్లీ కార్యచరణ మనకు అందరికీ కూడా తెలిసిందే స్పెషల్ స్టేటస్ కానీ రైల్వే జోన్ కానీ దీనన్నిటి గురించి పోరాటం చేయమనంటే మాత్రం ఒక్క అడుగు ముందుకు వాళ్ళు ఎవరిది కూడా ముందుకు వేయలేరు కానీ ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు మాత్రం జగన్ గారికి ఏమైనా బెయిల్ రాకుండా కోర్టులో ఉండిపోతుందని అంటే మాత్రం టీమ్ ఎలర్ట్ అయిపోయి మొత్తం అంతా తిరుగుతారు ఢిల్లీ అంతా కూడా అందరు ఎంపీలు ఇక్కడే ఉంటారు వాళ్ళ పార్టీలో ఒక ఎంపీ వాళ్ళ మీద ఎదురు తిరిగి ఏదైనా చేస్తే మాత్రం మొత్తం టీం అంతా ఇక్కడే ఉంటారు 22 మంది ఎంపీలు ఇక్కడికి వచ్చి మొత్తం అందరి దగ్గరికి తిరుగుతారు బట్రఫ్ చేయాలి బిజినెస్ చేయాలి అలాగే ఈరోజు గోరంట్ల మాధవ్ గారి ఇష్యూ మేము ఒక పక్కన న్యాయం కోసం ప్రయత్నిస్తున్నాం ఇటువంటి ఇష్యూస్ భవిష్యత్తులో జరగకుండా చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాం ఖచ్చితంగా ఇది కూడా ప్రయారిటీ ఇష్యూ రాజకీయ ఇష్యూ కాబట్టి మళ్ళీ తిరుగుతారు ఆఫీసులంతా చుట్టూ తిరుగుతారు దీన్ని ఏ రకంగా డైవర్ట్ చేయాలి బాగా దిట్టలు అయిపోయారు అనవసరమైనటువంటి పనికిరాని ఇష్యూస్ ని రాజకీయం చేయాల్సినటువంటి ఇష్యూస్ ని వీటి అన్నిటి మీద కూడా ఏ రకంగా దాన్ని అడ్డుకోవాలనే ఆలోచన మేనేజ్ చేయాలనేటువంటి ఆ కార్యక్రమాలకు మాత్రం అందరూ పనికొస్తున్నారు కానీ ఈరోజు స్పెషల్ స్టేటస్ చేయడానికి ఎందుకు మీ తాలూకా లాబింగ్ మీరు ఉపయోగించుకోలేకపోతున్నారు ఎవరికి తెలియనటువంటిది రాష్ట్ర ప్రజలకి ఏ రకంగా మీరు ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి అంటుకొని ఉంటున్నాం అనేటటువంటి మెసేజ్ వెళ్ళాలని చెప్పి ఏ రకంగా మీరు ప్రయత్నిస్తున్నారు మరి ఆ ప్రయత్నంలో విజయం సాధించుకున్నామని అంటే మనకి రావాల్సినటువంటివి ఏంటి ప్రత్యేక హోదా మీద ఒక చక్కనైన అనౌన్స్మెంట్ రావాలి కదా రైల్వే జోన్ మీద స్టీల్ ప్లాంట్ మీద ఒక్క విషయంలోనైనా సరే మీరు ఏదైతే ఈ చనువుని మీరు డిస్ప్లే చేయించాలనుకుంటున్నారు రాష్ట్ర ప్రజలకి దాని ద్వారా ఒక్క విషయంలోనైనా సరే బెనిఫిట్ ఏమైనా ఊడిందా కేవలం మీ కేసుల నుంచి కాపాడుకోవడం ఈరోజు మాధవ్ లాంటి వ్యక్తుల్ని మీరు కాపాడుకోవడం దీనికోసం మీ ఆరాటం మీ పోరాటం తప్పితే రాష్ట్ర ప్రజలకి మాత్రం ఎక్కడ ఎటువంటి ఉపయోగం లేకుండా ఈరోజు ఉంది అది కూడా మేము ఎక్స్పోజ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అందుకని ముఖ్యంగా ఈరోజు ఇష్యూ మహిళల తాలూకా సంరక్షణ గురించి మహిళల తాలూకా గౌరవం గురించి ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రోజుకొక మాట మారుస్తూ ఈరోజు మాధవ్ని సేవ్ చేయాలనే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో దాని వెనక ఉన్నటువంటిది ఒకే ఒక్కటి అది ఏంటంటే మాధవ్తో మొదలైతే చర్యలు తీసుకోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా ఖాళీ అయిపోతుంది రేపు నాకు తెలిసి అందరి దగ్గర ఇలాంటి వీడియోలు ఉన్నాయి అందరి మీద ఆడియో క్లిప్లు ఉన్నాయి అది గ్రహించి ఈ రకంగా చర్యలు తీసుకోవడం మొదలు పెడితే ఖాళీ అయిపోతుంది మన పార్టీ అనే ఆలోచనతో మళ్ళీ మాట మార్చి ఈరోజు డైల్యూట్ చేసేటటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారు లేదంటే చెప్పమంటున్నాను నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ మాధవ్ చేసింది బ్రహ్మాండం మాధవ్ చేసింది గొప్ప విషయమా చెప్పండి డైల్యూట్ చేయడానికి ఏదైనా మాట్లాడతారండి అసలు ఆ దరిద్రానికి టీడీపీ చేయడం ఏంటి అసలు అది ఆ దరిద్రం ఒక్కసారి చూడడానికే యంత్రం కూడా ఇదైపోతుంటే ఇంకా దాన్ని తయారు చేయడంలో కూడా మేమే ఉన్నామనంటే ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు వాళ్ళంతా కూడా అంటే ఎంత ఇది హాస్యాస్పదంగా ఇటువంటి సీరియస్ ఇష్యూని సెన్సిటివ్ ఇష్యూని కూడా డీల్ చేయడానికి కూడా ముందుకు వస్తున్నారు కానీ అది నాలుగు గోడల మధ్య జరిగిన వ్యవహారం కాబట్టి ఎవరు ఫిర్యాదు చేయలేదు నేను అదే అంటున్నానండి
ఎవరైనా సరే అలా నాలుగు గోడల మధ్య చేసుకో పార్లమెంట్ సభ్యుడు కూడా అంత అసభ్యకరమైనటువంటి వీడియోలో వస్తే రేపు కామన్ మ్యాన్ కూడా ఆ రకమైనటువంటి ప్రవర్తనతో ఎక్కడైనా ఏదో చేస్తే వాడు సభ్య సమాజంలోకి వచ్చి గట్టిగా మాట్లాడండి ఒక ఎంపీఏ చేశాడు ఆయన మీద చర్యలు తీసుకోలేదు నా మీద ఎందుకు మాట్లాడుతున్నారని చంద్రబాబు నాయుడు ఇంతవరకు ముఖ్యమంత్రి కానట్టు ఇప్పుడు నన్ను ముఖ్యమంత్రి చేస్తే నేను టెక్స్టైల్ ఇండస్ట్రీ కట్టిస్తాను నేను 500 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇస్తాను అంటుంటే అక్కడున్న నేతన్నలు నవ్వలేక నవ్వుతున్నారు ఎందుకంటే ఆల్రెడీ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా వీరి గురించి పట్టించుకోలేదు ఏ రోజైనా నేతన్నలకి అమ్మఒడి ఇచ్చాడా విద్యా దీవెన వసతి దీవెన ఇచ్చాడా ఫీజ్ రీయింబర్స్మెంట్ తో పూర్తిగా పేదవాడికి ఇబ్బంది లేకుండా చదువుని చెప్పించాడా లేదా వారి పిల్లలకి ఆరోగ్యం కోసం 2700 ప్రొసీజర్స్ ని ఆరోగ్యశ్రీ కింద పెట్టాడా పేద నేతన్నలకి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్ళు కట్టించాడా ఏం చేశాడని ఈరోజు కొత్తగా చెప్తే ప్రజలు నమ్మటానికి సో ఈరోజు చేతులు కాలాక ఆకులు పట్టుకునే రకం చంద్రబాబు నాయుడు కానీ జగనన్న ప్రతి కుటుంబానికి ఒక కొడుకులాగా ఆలోచిస్తున్నాడు కాబట్టి ఈరోజు ఆ కడుపులో ఉన్న బిడ్డ నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరెవరికి ఏం చేస్తే వారి కష్టాలు దూరమవుతాయని తన పాదయాత్రలో తెలుసుకున్నారు ముఖ్యమైన ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి అవన్నీ కూడా చేస్తూ ప్రజలందరి ఆశీర్వాదాలు పొందారు కాబట్టి ఈరోజు మేము గడప గడపకి ఎక్కడ వెళ్ళినా కూడా ప్రజలంతా సంతోషంగా ఉన్నారు మమ్మల్ని స్వాగతించి ఏ విధంగా హారతులు ఇచ్చి మమ్మల్ని దీవిస్తున్నారో మీరు చూస్తున్నారు ఇది కూడా ఏదైతే ఈరోజు కుటీర పరిశ్రమగా ఉన్నదాన్ని కేటగిరీ 3C కిందకి మార్చారు కాబట్టి వీరు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అది కూడా పెద్ద మనసుతో జగనన్న పరిశీలిస్తారని ఈరోజు ఇవ్వటం జరిగింది అట్లంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఇప్పటికి 100 రాజీనామా చేయాలి వారి ప్రభుత్వంలో 5 అమ్మాయి నుంచి ముసలోళ్ళ నుంచి పిచ్చోళ్ళను కూడా రేప్ చేసిన దాఖలాలు మనం కళ్ళారా చూసాం అలాగే నారాయణ కాలేజీలో ఎంతమంది ఆడపిల్లల జీవితాలు అర్ధాంతరంగా ఆగిపోయాయో మనం కళ్ళారా చూసాం ఏ రోజు ఏ ఒక్కటి కూడా ఎఫ్ఐఆర్ చేయలేదు ఎవరికి శిక్ష కూడా వేయలేదు అలాగే వాళ్ళ నాయకులందరూ ఎలాంటి వాళ్ళో వాళ్ళ తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాళ్ళు ఈ మధ్యలో ప్రెస్ మీట్లు ఇచ్చారు వాళ్ళందరూ ఎందుకు రాజీనామా చేయలేదో ఒకసారి చెప్పాలి ఈరోజు ఎంపీ గోరంట్ల మాధవ్ గారు నిజంగా తప్పు చేస్తుంటే ఖచ్చితంగా ఆయన మీద యాక్షన్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు సో ఎంక్వైరీ చేయడానికి ఒక టైం ఉంటుంది మీరు రిలీజ్ చేసిన అంటే టీడీపీ వాళ్ళు ఏదైతే రిలీజ్ చేశారో ఆ వీడియో ఫేకా నిజమా అనేది నిరూపితం అవ్వాల్సిన టైం ఉంది కాబట్టి మీరు కొంచెం వెయిట్ చేయండి సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మహిళల కోసం మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా వాళ్ళ రక్షణకి వాళ్ళ గౌరవానికి ఆర్థికంగా వాళ్ళు ఎదగటానికి ఎంత సపోర్టివ్గా ఉన్నారో ఈ రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ళందరికీ కూడా తెలుసు అలాంటి వాళ్ళకి ఇబ్బంది జరిగే విషయం కానీ అవమానం జరిగే విషయం అయితే ఖచ్చితంగా నిజమని నిరూపించిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు ఈరోజు చిన్న చిన్న యాంకర్లు కూడా కార్లు కొనుక్కుంటుంటే పిచ్చి ఎదవల్లాగా పిచ్చి పట్టి జనసేన పిల్ల ఎదవలు అలాగే టీడీపీ ఏమంటారు ఉన్మాదులు ఏదో నేను లంచాలు తీసుకొని కారు కొన్నట్టుగా సర్క్యులేట్ చేస్తుంటే నాకే హాస్యాస్పదంగా ఉన్నింది ఎందుకంటే ఈరోజు మీరు చూస్తే నేను 150 సినిమాలు చేశాను అండ్ జబర్దస్త్గా 200,000 రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్నానో నా అకౌంట్లు చూస్తే నేను కట్టే ఐటీ చూస్తేనే అర్థమవుతుంది ఇవేవి తెలియని చదువురాని ఎదవలు దద్దమ్మలు మాట్లాడే మాటలకి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదనుకుంటున్నాను